Hi friends, welcome to Hanmay Info channel. Friends, manam ee roju ee video lo gamaninchinatlayite AP polycet ki sambandhinchina hall ticket lo ye vidhanga download chesukovalo ane process gurinchi aithe ee video lo aithe telusukundam. Friends, keep watching Hanmay Info channel. Friends, meeru gamaninchinatlayite State Board of Technical Education and Training Government of Andhra Pradesh anaithe ichindi. So ikkada ee website lo gamaninchinatlayite ikkada home application status ప్రింట్ హాల్ టికెట్ అని అయితే కనపడుతూ ఉంది కదా. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ఫాలోసెప్ 2022 ఈజ్ ఓవర్. సో క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ హాల్ టికెట్స్. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే, సో ఆన్లైన్ డేట్స్ అయితే మనకి కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడు మనం హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలైతే తెలుసుకుందాము. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రింట్ హాల్ టికెట్ అనేటువంటి ఆప్షన్ అయితే మనకు కనపడుతూ ఉంది, ప్రింట్ హాల్ టికెట్స్. సో మనం ఈ ట్యాబ్ పైన మనం ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ ఓకే, ప్రింట్ హాల్ టికెట్ పైన ట్యాప్ చేయాలి. సో అలా ట్యాప్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్లో మనకి ఇలా ఓపెన్ అయింది. సో హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ హాల్ టికెట్స్ 2022-23 అని అయితే ఉంది కదా. సో పాలిసెట్ 2022. సో టెన్త్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ కానీ లేదా మీ మొబైల్ నెంబర్ కానీ, సో మనకి రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు టెన్త్ ఎగ్జామినేషన్ రాసుంటారు కదా, ఆ హాల్ టికెట్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదంటే మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ టెన్త్ పాసింగ్ ఈ పాసింగ్ అపీరింగ్ ఇయర్, అంటే కొంతమంది పాస్ అయి ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ ఇయరు అని ఎంటర్ చేయమన్నారు. సో మీరు ఫ్రెష్గా టెన్త్ క్లాస్ ఎగ్జామినేషను రాసి ఉంటారు కాబట్టి, ఎగ్జామ్కి అపీర్ అయి ఉంటారు కాబట్టి, సో ఇక్కడ అపీరింగ్ ఇయర్ అంటే 2022 మనం ఇవ్వాలి అన్నమాట, ఇయర్ ఇవ్వాలి 2022 అని ఇచ్చి ఇక్కడ క్యాప్చా అని ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా కనపడుతుంది కదా, సో ZYV7Y అనేది కనపడుతుంది కదా. సో ఇక్కడ క్యాప్చా అనేది మారుతూ ఉంటుంది, సో మీకు కూడా వేరేగా ఉండొచ్చు. సో నాకైతే ఇలా వచ్చింది క్యాప్చా. క్యాప్చా అని ఎంటర్ చేసి వ్యూ అండ్ ప్రింట్ హాల్ టికెట్ పైన ట్యాప్ చేయాలి. సో అలా ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ అనేది మీకు ప్రింట్ అనేది అవుతుందన్నమాట. సో మీరు మొబైల్లోనే ప్రింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే అది పీడిఎఫ్గా సేవ్ అయితే అవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబరు, సో మీరు ఇయర్ ఆఫ్ పాసింగు అనేది ఇక్కడ టెన్త్ పాసింగ్ ఇయర్ ఇచ్చినట్లయితే మీ మొబైల్ నెంబరు, టెన్త్ పాసింగ్ ఇయరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి వ్యూ అండ్ ప్రింట్ హాల్ టికెట్ పైన ట్యాప్ చేసినట్లయితే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ను కూడా డైరెక్ట్గా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్స్ పొందడానికి మన ఛానల్ హన్మాయిడి ఇన్ఫో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.